కుతుబ్ షాహీలు బహమనీ కూటాలలో చిట్ట చివరిగా ఏర్పడ్డ రాజ్యం గోల్కొండ. స్వతంత్ర రాజ్యంగా ఏర్పడకముందు ఇది బీదర్లో అంతర్భాగము. స్వతంత్ర కుతుబ్ షాహీ వంశాన్ని కులీ కుతుబ్ షా స్థాపించాడు. ఇతడు మధ్య ఆసియాకు చెందిన కరకునేల్ అనే తెగకు చెందినవాడు. బహమనీ సుల్తాన్లలో గొప్పవాడైన మూడవ మహమ్మద్ షా కొలువుకు చెందినవాడు. కుతుబ్ ఉల్ ముల్క్ అనే బిరుదును పొందాడు. బడే మాలిక్ అని పిలువబడ్డాడు. గోల్కొండకు బయట జామీ మసీదును నిర్మించాడు. తన పెద్ద కొడుకు మీర్ జంషీద్ చే చంపబడ్డాడు. మీర్ జంషీద్ అనంతరం ఇబ్రహీం కులీ కుతుబ్ షా అధికారంలోకి వచ్చాడు. అలియరామరాయ కొలువులో ఆశ్రయం పొంది సంస్కృతం నేర్చుకున్నాడు. మల్కాభిరాముడు మల్కాభిరామ్ అని తెలుగు కవులచే పొగడబడ్డాడు. అలియకు వ్యతిరేకంగా బహమనీ కూటమిని ఏర్పరిచి తల్లికోట యుద్ధంలో పాల్గొన్నాడు. మూసీ నదిపై ఆనకట్టను కట్టించాడు. హుసేన్ సాగర్ ఇబ్రహీంపట్నం చెరువు మరియు పూల్ బాగ్ అనగా పబ్లిక్ గార్డెన్ను నిర్మించాడు. ఉర్దూ సాహిత్యానికి తోడ్పడ్డాడు. భాగీరథీ దేవిని పెళ్లాడి గోల్కొండకు భాగీరథ నగరము అని పేరు మార్చాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈ వంశంలో సుప్రసిద్ధుడు భాగమతి లేదా భాగ్యమతి అను తన ప్రియురాలి పేరిట మూసీ నది ఒడ్డున భాగ్యనగరాన్ని నిర్మించాడు. 1591లో చార్మినార్ను దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన మక్కా మసీదును నిర్మించాడు. కులియత్ కులీ అను గేయముల సంపుటమును రచించాడు. వీటిని మహమ్మద్ కులీపై రచించారు. మచిలీపట్నంలో డచ్ వారు ఆంగ్లేయులు నివసించుటకు అనుమతిని ఇచ్చాడు. మహమ్మద్ కులీ అనంతరం మహమ్మద్ కుతుబ్ షా మరియు అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షాలు అధికారంలోకి వచ్చారు. అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా కాలంలో గోల్కొండ కోహినూరు వజ్రం కనుగొనబడ్డది. మహమ్మద్ ఫయీద్ కోహినూరు వజ్రాన్ని షాజహాన్కు బహూకరించాడు. వంశంలో చివరివాడు అబుల్ హసన్ తానీషా. అక్కన్న మాదన్న ఇతని బ్రాహ్మణ మంత్రుడు. ఇతని కాలంలోనే కంచర్ల గోపన్న అనగా రామదాసు భద్రాచల ఆలయాన్ని నిర్మించాడు. 1687లో ఔరంగజేబ్ గోల్కొండపై దాడి చేశాడు. అబ్దుల్లా ఫానీ విద్రోహానికి పాల్పడ్డాడు. అబ్దుల్ రజాక్ లారీ సుల్తాన్ తరఫున వీరోచితంగా పోరాడాడు. ఓడిపోయిన తానీషా దౌలతాబాద్లో బందీ చేయబడ్డాడు. ఆర్థిక వ్యవస్థ. కృష్ణా జిల్లాలోని కొల్లూరు మరియు పరిటాల, అనంతపురం జిల్లాలోని వజ్రకరూర్ వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధిగాంచాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు వజ్రం కొల్లూరు గనుల్లో దొరికింది. దీని వాస్తవ బరువు 750 క్యారెట్లు. నిర్మల్ మరియు ఇందూర్లు ఆయుధ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచాయి. వస్త్ర పరిశ్రమలో ఉపయోగించే నీలిమందును అనగా ఇండిగో నల్గొండలో ఎక్కువగా తయారయ్యేది. మచిలీపట్నం కలంకారీ బట్టలకే కాక తుపాకీ మందు తూటాల తయారీకి ప్రసిద్ధిగాంచింది. మచిలీపట్నం మరియు నరసాపురంలలో ఓడలు నిర్మించబడ్డాయి. కుతుబ్ షాహీల ప్రధాన నాణ్యం హొన్ను. దీన్ని విదేశీయులు పగోడా అనే పేరుతో పిలిచేవారు. రూపాయి అనగా వెండి నాణ్యము. సాంఘిక పరిస్థితులు. సుల్తాన్లు మత సహనాన్ని పాటించారు. అబుల్ హసన్ తానీషా భద్రాచలంలోని రామాలయానికి శంకరగిరి మరియు పాల్వంచ గ్రామములను, మల్లేశ్వర ఆలయానికి భోగాపురం మరియు చెరుకూరు గ్రామాలను దానం చేశాడు. సూఫీయోగులను హిందువులు పూజించారు. సుప్రసిద్ధ సూఫీయోగి బందే నవాబ్ లేదా గరీబ్ నవాబ్ గీషూదరాజ్ హిందువులకు కూడా ఆరాధ్య దైవమైనాడు. బీజాపూర్ సుల్తాన్ ఇబ్రాహీం ఆదిల్ షా హిందువులచే జగద్గురు అని పిలువబడ్డాడు. లలిత కళలు, సాహిత్యం. చిత్రలేఖనానికి సంబంధించి తారిఫ్ హుసేన్ షాపాద్ షాహీ దర్గాన్ అను గ్రంథంలో 14 సూక్ష్మ చిత్రాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఇవి మొట్టమొదటి సూక్ష్మ చిత్రాలైనాయి. వాబి మరియు నిషతి అను ఉర్దూ శైలులు వీరి కాలంలో ప్రారంభమైనాయి. సుల్తాన్ ఇబ్రాహీం కులీ గజల్స్ రచించడంలో గొప్ప ప్రవేశం ఉన్నవాడు.
ఉర్దూ భాషకు చాసర్గా పిలువబడ్డాడు. ఇబ్రాహీం కులి ఆస్థాన కవి అద్దంకి గంగాధరుడు తన తపతి సంవరణోపాఖ్యానమును ఇబ్రాహీం కులీకి అంకితమిచ్చాడు. కందుకూరు రుద్రకవి నిరంకుశోపాఖ్యానం అను మరియు సుగ్రీవ విజయం అను గ్రంథాలు రచించాడు. ఇతనికి ఇబ్రాహీం కులి చింతలపాలెం అగ్రహారంను బహుకరించాడు. పొన్నేగంటి తెలంగాణార్యుడు యయాతి చరిత్ర అను గ్రంథాన్ని పటాన్ చెరువు పాలకుడైన అమీన్ ఖాన్కు అంకితమిచ్చాడు. అచ్చ తెలుగులో రచించబడ్డ మొట్టమొదటి గ్రంథం యయాతి చరిత్ర. మహమ్మద్ కులి కుతుబ్ షా నాటి తెలుగు కవులలో అందరిలోకెల్లా సారంగు తమ్మయ్య సుప్రసిద్ధుడు. వైజయంతి విలాసమను శృంగారభరిత కావ్యాన్ని రచించాడు. పదకర్త లేదా పదకవి అయిన క్షేత్రయ్య అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా కొలువును దర్శించాడు. క్షేత్రయ్య పదాలను మువ్వ గోపాల పదాలు అంటారు. ఇతని అసలు పేరు వరదయ్య. కృష్ణాలోని మువ్వ గ్రామంలోని గోపాలకృష్ణుడిపై పదాలు అల్లినందువల్ల ఇవి మువ్వగోపాల పదాలు అయినాయి. దాశరథి శతకమును రచించిన భక్త రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. భద్రాచలానికి తహసీల్దార్గా వ్యవహరించాడు. గొప్ప సంస్కరణవాది అయిన వేమన ఈ యుగానికే చెందినవాడు. దాదాపు 400 పైగా పద్యాలు రచించాడు. ఈ పద్యాలను వేమన శతకం అంటారు.